हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु मीकु शाही टुकड़ा एला प्रिपेर चेयालो चूपिस्तानु। सो इप्पुडु मनकु कावाल्सिन इंग्रीडियंट्स चूसेसुकुंदाम। सो नेनु इप्पुडु इक्कड ड्राई फ्रूट्स तीसुकुन्नानु, काजू, बदाम, पिस्ता। सो अवन्नी सन्नगा चॉप चेसि पेट्टुकुन्नानु। कोंचेम कुंकुम पुव्वु, इलायची पौडर, हाफ कप शुगर अंड 1 लीटर फुल क्रीम मिल्क तीसुकुन्नानु। सो इप्पुडु नेनु इवन्नी रबड़ी प्रिपरेशन की तीसुकुन्न इंग्रीडियंट्स अंडी। सो इप्पुडु नेनु इप्पुडु शुगर सिरप प्रिपेर चेयडानिकि 1 कप वाटर, 1 कप शुगर अंड इलायची पौडर तीसुकुन्नानु। सो इप्पुडु नेनु स्टव ऑन चेसुकुनि रबड़ी प्रिपरेशन कोसम अनि चेप्पेसि पैन पेट्टुकुंटुन्नानु। सो इप्पुडु पैन पेट्टुकुनि दींट्लो नेनु तीसुकुन्न फुल क्रीम मिल्क उन्नायि कदा, आ फुल क्रीम मिल्क अनेदि याड चेसुकोवालि। सो 1 लीटर मिल्क अनेदि तीसुकुन्नानु नेनु। सो ई मिल्क अनेदी बॉयल अवुतू उंटायंडी। सो ई हाई फ्लेम लो पेट्टेसी पक्कने मल्ली स्टव वेलिगिंचुकोनी ओ चिन्न गिन्ने पेट्टुकुंटुन्नानु शुगर सिरप कोसम अनि चेप्पेसी। सो इप्पुडु नेनु दांट्लो 1 कप वाटर याड चेस्तुन्नानु, अलाने 1 कप शुगर तीसुकुन्नानु कदा शुगर सिरप कोसम अनि चेप्पेसी। सो आ 1 कप शुगर अनेदी कूडा याड चेस्तुन्नानु अन्नमाट। सो इप्पुडु షుగర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ పక్కన పాలు పొంగిపోతున్నాయండి, నేను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి। సైడ్స్ కంతా మేగడ అనేది గట్టిగా వచ్చేస్తూ ఉంటుంది, అదంతా గ్రీస్ తీసేసుకుంటూ పాలల్లో వేసేసి మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట। సో ఇది ఇప్పుడు షుగర్ సిరప్ ఒకసారి కలుపుకుంటున్నాను నేను। సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను, బాయిల్ అవుతుంటే యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాము। ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సిరప్ రెడీ అయిందా లేదా అని చెప్పేసి। సో ఓకే అండి, సిరప్ అనేది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్। సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కకు పెట్టేసుకుంటాను। సో ఇప్పుడు పాలు చాలా బాయిల్ అయిపోయి దగ్గరికి వచ్చేసాయి కదా, నేను షుగర్ యాడ్ చేస్తున్నాను। షుగర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకుందామండి। ఇది ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేశాను నేను, ఇంకా ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను। ఒక 15-12 స్ట్రాండ్స్ తీసుకున్నాను నేను కుంకుమ పువ్వు అనేది। సో ఇప్పుడు అది యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పేసి। సో ఇది వేసేసి ఒకసారి కలుపుకుందామండి। ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి కుంకుమ పువ్వు వేసిన తర్వాత। తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైనాక ఫ్రీజర్లో పెట్టేసేయాలి। సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను। తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను అండ్ నెయ్యి తీసుకున్నాను। సో ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ అనేది నేను 4 సైడ్స్ కట్ చేసేసేయాలి। సో ఇప్పుడు అవి కట్ చేస్తున్నాను నేను। సో ఇలా 4 సైడ్స్ కట్ చేసేసేయాలి। సో మళ్ళీ ఇప్పుడు డయాగ్నల్గా కట్ చేసుకోవాలి 4 సైజెస్ కట్ చేసి। అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను పాన్ పెట్టుకుంటున్నాను। పాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా వేడైన తర్వాత నేను నెయ్యి అనేది గ్రీస్ చేస్తున్నాను మొత్తం పాన్కి। నెయ్యి మొత్తం గ్రీస్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా ట్రయాంగిల్స్, అన్నీ కూడా దీని మీద వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకుంటాను। కావాలనుకున్న వాళ్ళు నెయ్యిలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను। సో ఇప్పుడు ఇవి కొంచెం క్రిస్ప్ అయ్యేలాగా చూసుకోవాలి అండ్ అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలండి బ్రెడ్ అనేది। 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలండి। సో మధ్య మధ్యలో మళ్ళీ నెయ్యి యాడ్ చేయాల్సి వస్తుంది, సో మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి। సో ఇప్పుడు అయిపోయాయి, నేను ఇప్పుడు ఇవి సైడ్కి తీసి పెట్టేసుకుంటున్నాను। సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుంటున్నాను సైడ్కి। ఇప్పుడు నేను తీసుకున్న షుగర్ సిరప్ అంది కదా, అందులో 1 బై 1 డిప్ చేస్తున్నాను నేను ఇలా। ఎక్కువసేపు పెట్టొద్దండి, జస్ట్ ఇలా వేసి ఇలా తీసేసేయాలన్నమాట 2 సైడ్స్ కూడా సిరప్ అనేది యాడ్ అయిన తర్వాత। ఓకే, ఇలా ఫాస్ట్గా ఫ్లిప్ చేసుకుంటూ తీసేసేయాలి। సో ఇవి సైడ్కి పెట్టేసుకుందామండి। ఇప్పుడు నేను ఫ్రీజర్లో నుంచి రబ్డీ తీసాను, సో ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాను, సర్వింగ్ ప్లేట్లో రబ్డీ అనేది పోర్ చేస్తున్నాను।
రబ్డీ ఎక్కువ పోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ పోర్ చేసుకోవచ్చు, నేనైతే నార్మల్గా పోర్ చేస్తున్నానండి. సో ఇప్పుడు రబ్డీ అనేది పోర్ చేసుకున్న తర్వాత పైనుంచి మనము ఫ్రై చేసి పెట్టుకున్న రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుని మళ్ళీ రబ్డీ అనేది ఈ బ్రెడ్ పీసెస్ పైనుంచి మళ్ళీ పోర్ చేయాలండి. సో ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద వచ్చేలాగా ఇలా పోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను గార్నిషింగ్ కోసం అని చెప్పేసి నేను ఫస్ట్లో తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కాజు, బాదాం, పిస్తా అనేది సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అవి ఇప్పుడు పైన యాడ్ చేస్తున్నానండి. కావాలనుకున్న వాళ్ళు రబ్డీలోనే వేసుకోవచ్చు, నెయ్యిలో ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ రబ్డీలో యాడ్ చేసుకోవచ్చు. నేను రబ్డీలో యాడ్ చేయకుండా పైనుంచి వేస్తున్నాను అన్నమాట. సో షాహి టుకడా అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.